విషయానికొస్తే లడాక్ జమ్మూ కాశ్మీర్ లో భాగం. కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఈ ప్రాంతానికి ఓ రాజధాని ఉంది. శ్రీనగర్ నుంచి లేకు 434 కిలోమీటర్లు బస్ లో వెళ్ళవచ్చు. అయితే చాలా మంది ముఖ్యంగా యువత బైకుల్లో లేహ్ ను చేరుకోవడానికి ఇష్టపడతారు. హిమాచల్ ప్రదేశ్ లోని మనాలి నుంచి లేహ్కు ఒక్కొక్కరుగా లేదా బృందాలుగా కలిసి వెళ్తారు. మనాలి నుంచి లేహ్కు 473 కిలోమీటర్లు. ఏడాదిలో 8 నెలలు మంచిగా కోరికపోయే ఈ మార్గం సుమారు 4 నెలల పాటు పర్యాటకులతో సందడిగా మారుతుంది. మే, జూన్, ఆగస్ట్, సెప్టెంబర్ మాసాల్లో బైక్ వీరులు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తారు. మనాలి లేహ్ దారి తెరచారన్న వార్త వినగానే బైక్ క్లబ్ సభ్యులు ఉత్సాహం పొంగుకొస్తుంది. దేశం నలుమూలల నుంచి రైడర్ క్లబ్ సభ్యులు జట్లు జట్లుగా ఇక్కడికి చేరుకుంటారు. కొంతమంది సొంతంగా బైకులు తెచ్చుకుంటే మరికొంతమంది మనాలిలో అద్దెకు బైకులు తీసుకుంటారు. మోడల్ ను అనుసరించి బైక్ అద్దె 1500 నుంచి 2500 వరకు ఉంటుంది. అయితే పెట్రోల్ మాత్రం మనదే. మనాలి నుంచి లేహ్ వెళ్లే దారంతా పర్వతాల గుండా వెళ్తుంది. గరిష్టంగా సముద్ర మట్టానికి 17582 అడుగుల ఎత్తులో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మార్గ మధ్యలో హోటల్స్, పెట్రోల్ బంకులు కూడా ఉంటాయి. అంతేకాకుండా మధ్యలో టెంట్లు వేసుకునే వెసులుబాటు కూడా ఉంది. దారి పొడుగున BSNL సిగ్నల్స్ బాగా ఉంటాయి. ఇక దారి పొడుగుల రంగురంగుల పర్వత శిఖరాలు కనిపిస్తాయి. ఒక పర్వత శిఖరం నీలి రంగులో ఉంటే మరో పర్వత శిఖరం పసుపు ముద్దులా కనిపిస్తుంది. దాని పక్కనే ఉన్న మరో పర్వతం కాటుక రంగులో కనిపిస్తే దాన్ని అనుకున్న పర్వత శిఖరం ఎర్రగా ఉంటుంది. మొత్తానికి ఈ ప్రయాణం మొత్తం ఆహ్లాదకరంగా ఉంటుంది. ముందుగా చండీగఢ్ కు వెళ్లి అక్కడ నుంచి మనాలి చేరుకోవాల్సి ఉంటుంది. విజయవాడ నుంచి చండీగఢ్ కు రైలు అందుబాటులో ఉన్నాయి. అదే విధంగా హైదరాబాద్ నుంచి చండీగఢ్ కు ఇలాంటి అనుభవాల్ని జీవితంలో ఒక్కసారైనా చూడకపోతే ఎంతో కోల్పోయినట్టే అవుతుంది.